ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు పేరు శుభాభివందనాలండి. ప్రభు నందు మీరందరూ కూడా దేవుని యొక్క కృపా దీవెన ఆశీర్వాదముల చేత నింపబడుచు కొనసాగుచున్నారని చెప్పినని
క్రీస్తు యేసునందు నమ్ముచు ఉన్నాము. ఆమెన్, హల్లెలూయా. అటు రీతిగానే ఈ యొక్క సమయమందు ఈ యొక్క క్రీస్తు శిలువ మహిమ సన్నిధి పరిచర్యల ద్వారా, జీసస్ బైబిల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ కూడా ప్రభు పేరట శుభాభివందనాలండి. ఈ యొక్క సమయమందు మనము దేవుని యొక్క వాక్యంను ధ్యానించుకుందాము. చిన్న ప్రార్థనతోటి వాక్యంలోనికి ప్రవేశిద్దాం. మహిమ స్వరూపుడ కృపగలిగిన దేవ, సర్వాంతర్యామి సర్వోన్నత సింహాసనాసీనుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతయు మమ్మల్ని మీ కృపాహాస్యముల చోటున బలపరిచి మరి ఒకసారి ఈ యొక్క ప్రార్థనా టీవీ ద్వారా అయా నీ బిడ్డలను కలుసుకోవడానికి మీరు ఇచ్చిన యొక్క అనుకూలతను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ పక్షముగా నిలవబడుతున్న మీ దీనదాసుని నన్ను మరుగుపరిచి అయా మీ నోటి బోరగా వాడుకొని మా అందరికీ కావలసిన వాక్య వర్తమానమును మీరే అనుగ్రహించి సమస్త మహిమయు మీరే పొందుకోమని సర్వకృపానిదైన యేసుక్రీస్తునాథుని పేరట వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, హల్లెలూయా. మంచిదండి, ఈ యొక్క సమయమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. ఈ యొక్క సమయంలో మనము ధ్యానించుకోబోతున్న అంశము దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అనే యొక్క అంశాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోని ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. 16వ వచనంలోని మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహజముగా లోకంలోని మనుషులందరూ కూడా మనుషుల చేత మెప్పు పొందడానికి, మనుషులు వారిని గురించే చెప్పే మాటలని విని సంతోషపడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దీనినే బైబిల్ భాషలోని ముఖస్తుతిని ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఆ యొక్క మాటలలోని నిజం ఎంత ఉందన్నది తెలియదు. అలాగే ఈరోజు ఉన్నది రేపు ఆ వ్యక్తి మీద అభిప్రాయం ఉంటుందో లేదో కూడా మనం ఎవరమును చెప్పలేము. అయితే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము చెప్పుచు ఉన్నది కదా, మనుషుల నోట నుండి వచ్చే సాక్ష్యము కంటేను దేవుడు మన నిమిత్తము ఇచ్చే సాక్ష్యము శ్రేష్టమైనది. పరిశుద్ధ గ్రంథంలో కొందరు భక్తులు దేవుని ద్వారానే సాక్ష్యమును పొందినవారు ఉన్నారు. ఉదాహరణకి దావీదు గారు యెహోవా హృదయానుసారమైన వ్యక్తి, మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైన వ్యక్తి. ఇట్లాగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని నుండే సాక్ష్యమును పొందిన మంచి విశ్వాస వీరులు ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే ఇక్కడ చెప్పబడుతూ ఉంది కదా, మనము దేవుని పిల్లలము అని చెప్పిన మనం చెప్పుకోవడం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కాదు. ఇక్కడ వాక్యంలో మనం చదివిన భాగంలో చెప్పబడుతుంది, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడే మన యొక్క మనుషాత్మతో పాటును ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, మేము దేవుని పిల్లలమండి, లేదా ఎదుటి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారండి, వాళ్ళు దేవుని పిల్లలండి అని చెప్పని చెప్పడము మంచిదే, చాలా సంతోషం. అటు యొక్క సాక్ష్యము మన చుట్టూ ఉన్నవారి దగ్గర మనం పొందుకోవాలి. నేను చెప్తూ ఉన్నది ఆ సాక్ష్యము కంటే కూడా దేవుడే మనలను గురించి నా పిల్లలు అని చెప్పనని సాక్ష్యం ఇవ్వడం అన్నది చాలా శ్రేష్టమైనది. మనుషుని ఎదుట అంగీకరించబడుట కంటేనూ కూడా దేవుని ఎదుట అంగీకరించబడడం అన్నది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుని ద్వారా మనము సాక్ష్యము నొందడం అన్నది చాలా శ్రేష్టమైన సంగతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క వాక్యమును మనం ధ్యానిద్దాము. దేవుని పిల్లలు అనే అంశంని ఈరోజు మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము ఆ సాక్ష్యమును పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి అన్నదాన్ని చాలా క్లుప్తంగా, చాలా సింపుల్గా కొన్ని సంగతులను మనము ఈరోజు మాట్లాడుకుందాము. దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్న మనము అందరూ కూడా సహజంగా అనుకునేది ఏమిటంటే, మేము దేవుని పిల్లలము. వాక్యంలో చెప్పబడుతుంది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కానీ ఎవరు నా ఈ మాటలను గైకొని ఆ వాక్యానుసారంగా ప్రవర్తించేవారై ఉన్నారో వారే పరలోక రాజ్యంలో చేర్చబడతారు, నా సంబంధులు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. అంటే దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన మనము పరిశుద్ధులమైపోము, నీతిమంతులమైపోము, మరి ప్రాముఖ్యముగా దేవుని పిల్లలముగా దేవుని ఎదుట అంగీకరించబడము.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే అనేక మంది వస్తూ ఉన్నారు దేవుని సన్నిధికి, అనేక మంది దేవుని సన్నిధిలో నిలబడుతూ ఉన్నారు, అనేక మంది శ్రేష్టమైన కానుకలను ఇస్తూ ఉన్నారు, అనేక మంది పలు రీతిలుగా పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేయడం ద్వారా లేదా దేవుని యొక్క పరిచర్యకి సహకరించడం ద్వారా ఇట్లా పలు రీతులుగా దేవుని సన్నిధిలో పాల్గొంటున్నారు. కానీ ఇవన్నీ కూడా మనము మన యొక్క భౌతిక జీవితంలోని కొన్ని ఆశీర్వాదములను పొందడానికి ఇవి అవకాశాన్ని ఇస్తాయేమో, కానీ దేవుడు నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పని మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి లేదా మనం దేవుని ఎదుట అంగీకరించబడ్డానికి ఇవి ప్రాముఖ్యమైనవి కాదు అంతగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యొక్క ఉద్దేశంని సూటిగా మాట్లాడదామని చెప్పని అనుకుంటున్నాను. యోహాను గారు రాసిన సువార్త, యోహాన్ సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ అనగా తన నామము నందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతుంది తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ, ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారో వారందరికీ అని చెప్పిన ఇక్కడ సంబోధించబడింది. భక్తుడు అంటాడు కదా, దెయ్యములు సైతము యేసుక్రీస్తుని ప్రభువు అని చెప్పని అంగీకరించి, ఆయన దేవుని యొక్క కుమారుడు అని చెప్పని అంగీకరించి ఆయన ఎదుట గడగడలాడుతూ వణుకుచున్నవి దెయ్యములు కూడా ఒప్పుకుంటున్నాయండి. అలాగే అపొస్తలుల కార్యంలోని పౌలు గారు ఒక మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు పుతోన్ అనే ప్రాంతంలో ఒక దెయ్యము పట్టిన చిన్నది కనబడుతూ ఉంటుంది. వారు ఆ మార్గము గుండా వెళుచున్నప్పుడల్లా కూడా ఆ యొక్క దెయ్యము పట్టిన చిన్నది వచ్చి మాట్లాడుతూ ఉంటుంది కదా, సర్వోన్నతుడైన దేవుని సేవకులు వీరే, వీరి మాటలను విని రక్షణ పొందండి అని చెప్పిన అది మాట మాటకి చెప్పుచూ వస్తూ ఉంటే, అలాగ కొన్ని దినములు చూసిన తర్వాత పౌలు గారి యొక్క హృదయము వేదన పడి ఆ యొక్క చిన్నదానిని ఆ యొక్క దెయ్యము నుండి విడిపించడం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ దెయ్యము చెప్తూ ఉంది కదా, వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరి మాటలను విని వీటి వలన మీరు రక్షణ పొందండి అని చెప్పని దెయ్యము చెప్పుచూ ఉన్నది. అంటే ఈ యొక్క సంఘటన ద్వారా మనం గ్రహించుకోవచ్చు, దెయ్యములు కూడా యేసయ్యని ప్రభువు అని, సర్వలోక రక్షకుడని, ఆయన దేవుడు అని చెప్పనని ఒప్పుకొని అవి గడగడలాడుతూ వణుకుచున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ నా సందేహం ఏంటంటే, దెయ్యములు కూడా ఒప్పుకొని వణుకుతూ ఉన్నాయి కదా, ఆయన ప్రభువు అని చెప్పని చెప్తున్నాయి కదా, అంత మాత్రాన దెయ్యములు దేవుని యొక్క పిల్లలు అవుతాయా, దెయ్యములు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాయా? ప్రవేశించు. అలాగే చాలామంది మేము క్రమంగా దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా అని చెప్పని చాలామంది అంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు ఒకసారి సమాజ మందిరంలోని నిలిచినప్పుడు 18 ఏండ్ల నుంచి నడుము వంగిపోయిన ఒక స్త్రీ అక్కడ ఉందంట. బలహీనపరిచే దురాత్మ ఆమెను ఆవరించగా ఆమె దేవుని సన్నిధికి వస్తూ ఉంది, సమాజ మందిరానికి వస్తుంది, వాక్యం వింటూ ఉంది, కానీ 18 సంవత్సరముల నుంచి ఆమె శోధించబడుతుంది అని చెప్పిన అక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది. అలాగే ఇంకా చాలా సందర్భాల్లోని యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు ఆ సమాజ మందిరంలోని దురాత్మలు ఉండి అవి మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. సువార్తల్లోని మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లోని ఆ సంఘటనలను మనం చూస్తాం. దురాత్మలు అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడువు అని మీ మెరుగుదము అని చెప్పిన అవి మాట్లాడినప్పుడు ప్రభువు అక్కడ మీరు మౌనముగా ఉండండి అని చెప్పిన వాటిని గద్దించినట్లుగా, ఇక్కడి నుంచి పొండి అని చెప్పిన వాటిని తరిమి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి అవి కూడా దేవుని మందిరానికి వస్తూ ఉన్నాయి కదా, ప్రార్థనలో ఉంటూ ఉన్నాయి కదా, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాయి కదా. మరి వీటినన్నిటిని బట్టి, దేవుని మందిరానికి రావడాన్ని బట్టి ఆ యొక్క దురాత్మలు రక్షింపబడినయా, దేవుని యొక్క పిల్లలుగా మారినవా, నూతన యెరూషలేములోనికి అవి ప్రవేశించగలుగుతున్నాయా? మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం గ్రహించుకుందుము గాక.
వాక్యం చెప్తుంది, మీరు వినువారు మట్టికై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునవద్దు, కానీ విన్న వాక్యానుసారముగా మిమ్మల్ని మీరు ప్రవర్తించిన వారే ఉండవలను అని చెప్పని చెప్తూ ఉన్నది. ఇక్కడ దేవుని మందిరానికి వెళ్ళడాన్ని బట్టి మనము దేవుని పిల్లలము అయిపోము. అలాగే దేవుని గురించి మనం ఏదో నాలుగు మాటలు మాట్లాడడాన్ని బట్టి మనం దేవుని పిల్లలము అయిపోయాము అని చెప్పినంటే మనం అనుకుంటున్నామేమో, కానీ దేవుని ఎదుట మనం అంగీకరించబడ్డం అన్నది ప్రాముఖ్యమైన విషయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము అనుకోవడము కాదు, ప్రభు చెప్పాలి నా కుమారుడు, ఇతడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని చెప్పనని దేవుని యొక్క ఆత్మ మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వగలిగిన ఎడల అది శ్రేష్టమైనదిగా ఉండునుగాక. ఆమెన్, హల్లెలూయా. మన మాట కాదండి స్థిరము, మన మాట కాదండి, ఆయన మనల్ని అంగీకరించిన ఎడల అది మనకు మేలు. ప్రవ్వా ప్రవ్వా అని అనేక మంది పిలిచారు, కానీ వారందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అంటే మన మాట కంటే కూడా ఆయన మనలను చూసినప్పుడు మాట్లాడే మాట శ్రేష్టమైనది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది కదా, జనుల ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకొనడానికి ఇష్టపడడో, వెనక్కి తీస్తాడో, వాణ్ణి నా తండ్రి ఎదుట, నా తండ్రి సింహాసనం మందు ఆసీనుడై ఉన్నప్పుడు, నా తండ్రి ఎదుటకు వచ్చినప్పుడు అతడిని నేను కూడా ఎరుగను అని చెప్పని చెప్తాను అని చెప్పని ప్రభువే చెప్తున్నాడు. జనుల ఎదుట మనము ఆయనని అంగీకరించిన ఎడల ఆయన తండ్రి ఎదుట మనల్ని అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎవరికి చెప్పబడుతున్నాయంటే దేవుని మందిరానికి వెళ్ళని అన్యులకు కాదు చెప్తుంది, దేవుని ఎరగని వారికి కాదు చెప్తుంది. ఈ యొక్క మాటలన్నీ కూడా దేవుని సన్నిధికి నడుస్తూ ఉన్నవారిని గురించే. మనం చాలామంది అనుకుంటున్నాము దేవుని గురించి నాలుగు మాటలు మాట్లాడగలిగినట్లయితే ఓకే రైట్ అని చెప్పని అనుకుంటున్నాము. అలాగే దేవుని మందిరానికి క్రమం తప్పుకోకుండా వెళ్ళినట్లయితే ఓకే రైట్ మనం దేవుని పిల్లలం అయిపోయామని చెప్పని అనుకుంటున్నాము. ఇంకా ఇట్లా కొన్ని కొన్ని విషయాలని ఆధారం చేసుకుని నేను దశంభాగం ఇస్తున్నాను, నేను కానుకిస్తున్నాను, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని, దేవుడు నన్ను ఈ భౌతిక పరమైన అనేకమైన ఆశీర్వాదముల చేత నింపుతున్నాడు, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఇవన్నీ కూడా నీవు దేవుని కుమారుడు అని చెప్పి నన్ను ముద్రించబడ్డానికి సూచికలు కానే కాదు. దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు కదా, ఏమీ లేని స్థితిలో దేవుని సన్నిధికి వచ్చాను, దేవుడే ఆశీర్వదించి గొప్ప ఉన్నతమైన స్థాయిలోనికి, గొప్ప సమృద్ధిలోనికి నన్ను నింపాడు, కాబట్టి దేవుడు నన్ను అంగీకరించాడని చెప్పని కూడా అనుకోవద్దు. అందుకనే యేసయ్య చెప్తున్నాడు, ఒకని కలిమి విస్తరించుట వాని యొక్క జీవమునికి కారణము కాదు అని చెప్పినని ధనవంతుడు లాజరు ఉపమానాన్ని గురించి ప్రభువే నేరుగా చెప్తున్నారు. ధనవంతుడు బహుగా భూమి మీద సమృద్ధి కలిగిన వాడిగా ఉన్నాడు, కానీ అతడు దేవుని ఎదుట అంగీకరించబడలేదు. లాజరు కటిక పేదవానిగా ఉన్నాడు, ఆహారం కూడా లేక శరీరం అంతయు కురుపులతోటి నిండిపోయి కుక్కలు వచ్చి అతని యొక్క పుండ్లను నాకిని అని చెప్పనని, ధనవంతుడి యొక్క బల్ల మీద నుంచి కింద పడిన రొట్టె ముక్కలు బయట పడేసినప్పుడు వాటిని తిని అతడు జీవనాన్ని కొనసాగించాడని చెప్పనని ఇట్లాగా చెప్పబడుతూ ఉంది. అంటే అక్కడ ధనవంతుడు అంగీకరించబడాల, కటిక దరిద్రుడిగా కనబడుతూ ఉన్న ఆ యొక్క లాజరు అంగీకరించబడ్డాడు. అంటే ఒకని కలిమిని బట్టి, ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదములు సమృద్ధిని బట్టి అతడు దేవుని సన్నిధిలో అంగీకరించబడ్డాడు అనడానికి కారణము ఆధారం లేనే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహజంగా ఎందుకు ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నానంటే అందరము ఎట్లాంటి వాటిని కొలమానములుగా తీసుకొని మనము దేవుని సన్నిధిలోని అంగీకరించబడి ఉన్నాము, దేవుని పిల్లలముగా ఉన్నాము అని చెప్పినని భ్రమలో చాలామంది బ్రతికేస్తూ ఉన్నారు. అది సాతానుడి యొక్క ఎత్తుగడ. దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకోకుండా పడిపోవడానికి సాతానుడు వాడుచు ఉన్న ఆయుధాలు అట్లన్నీ. ఇక్కడ మనం చూసుకుందాము, అసలు సంగతిలోనికి వద్దాము. యోహాను సువార్త 1:12 తనను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యని నువ్వు అంగీకరించావు, యేసుక్రీస్తు నామములోని నీవు విశ్వాసం ఉంచావు, మంచిది. యేసుక్రీస్తుని అంగీకరించడాన్ని బట్టి ఆయన నిజమైన దేవుడనియు, సర్వలోకానికి రక్షకుడనియు, మానవుణ్ణి పాపము నుంచి, పాపము వల్ల వచ్చు శాపము మరణము నుంచి, నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించి నిత్య జీవమునికి చేర్చుటకు, తండ్రి వద్దకు చేర్చుటకు ఉన్న ఏకైకమైన మధ్యవర్తి అయిన దేవుడని నీవు నమ్మావు, మంచిది.
ఆయనే రక్షకుడు అని చెప్పిన నీవు నమ్మావు, ఆయన కలవరి సిలువ యాగము ద్వారానే నీకు రక్షణ ఉంది అని చెప్పిన నమ్మావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంచిది. అయితే అట్లాగ నువ్వు నమ్మడాన్ని బట్టి ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా, జాగ్రత్తగా వాక్యాన్ని గమనిస్తే, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అట్లాగ నువ్వు నమ్మడాన్ని బట్టి ఆయన నీకు ఏమిచ్చాడంట, దేవుని పిల్లలుగా మనం అవడానికి అధికారము అనుగ్రహించాడు. అంటే ఆ మాటలను జాగ్రత్తగా గమనిస్తే, మీరు దేవుని పిల్లలు అయిపోయారు అని చెప్పిన నన్నలా, దేవుని పిల్లలు అవడానికి అధికారము అనుగ్రహించబడింది అని చెప్పిన అంటూ ఉన్నాడు. ఇది మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఒక ఊరు ప్రయాణం చేయడానికి అని చెప్పినని రైల్వే స్టేషన్కి వెళ్ళి కౌంటర్లోని ట్రైన్ టికెట్ తీసుకున్నాడు. ట్రైన్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ చేయించుకున్నాడు, అంతా బాగానే ఉంది. ట్రైన్ ఎక్కే టైంకి ఇతడికి దేనివల్ల ఆటంకం ఏర్పడి ట్రైన్ ఎక్కల, అతని పేరు మీద బెర్త్ రిజర్వ్ అయ్యింది కానీ అతడు ట్రైన్ మాత్రం ఎక్కల. ఇప్పుడు అతడి పేరున ఆ యొక్క బెర్త్ రిజర్వ్ అయ్యి అక్కడ ఆ షీట్లో ఆ పేరు అంటించబడి ఉంది కాబట్టి అతడు ప్రయాణం చేశాడు అని చెప్పని అందామా, ప్రయాణం చేయలేదందామా? ఆ యొక్క డోర్ పక్కన అంటించిన ఆ యొక్క పేపర్లోని, అట్లాగే టీసీ దగ్గర ఉన్న పేపర్లోని ఆ బెర్త్ ఎవరికి అలాట్ చేయబడింది అన్న దాంట్లో ఇతని పేరు ఉంది, ఇతడి దగ్గర టికెట్ ఉంది కానీ ఇతడు ప్రయాణము చేయలేకపోయి ఉన్నాడు. అంటే అధికారం అనుగ్రహించబడింది. టికెట్ తీసుకోవడం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆ ట్రైన్లో ప్రయాణం చేయడానికి అతడు హక్కుదారుడు, లేదా ఫ్లైట్ ఎక్కడానికి అతడు హక్కుదారుడు ఆ టికెట్ పొందడం అన్నది. టికెట్ తీసుకున్నంత మాత్రాన అతడు ప్రయాణం చేసేసినట్లు కానే కాదు. ఇక్కడ చూసినట్లయితే అధికారం అన్నది నీకు టికెట్ తోటి, తాళపు చెవితోటి సమానము. అధికారం పొంది ఉన్న నీవు ఆ అధికారమును స్వతంత్రించుకోవాలి. నేటి దినాల్లో చాలామంది ఏసఐ దగ్గరికి రా, నీ పాపాలు పోతాయి, నీ రోగాలు పోతాయి, నీ అప్పులు పోతాయి, నీ సమస్యలు పోతాయి, ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు కానీ దానిని అనుభవించే స్థాయిలోనికి నడిపించలేకపోతున్నాము. అలాగే వస్తున్న విశ్వాసులు కూడా కాస్త కష్టాలు తీరని అని చెప్పిన గాలనే, ఓకే మనం ఫుల్ ఫ్లెజ్డ్గా దేవుని సన్నిధిలోని ఫిక్స్ అయిపోయాం అన్నట్లుగా ఉండిపోతున్నాం. అక్కడతోటి మన ప్రయాణాన్ని ఆపేస్తున్నామండి. టికెట్ తీసుకొని మన ప్రయాణాన్ని ఆపేస్తున్నాం. టికెట్ తీసుకొని ఆగిపోతే నీ ప్రయాణం పూర్తవ్వదు. దేవుని వాక్యంలో చెప్పబడుతూ ఉంది కదా, ఇక్కడ సూటిగా మనం వివరంగా చదివినట్లయితే, తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అధికారం అనుగ్రహించబడింది. అయితే తర్వాత మనం చేయవలసిందేంటి ఆ పొందిన అధికారంతోటి అని చెప్పినానంటే, రోమిలకు రాసిన పత్రికలోనే మనం గమనించినట్లయితే 8వ అధ్యాయంలోని చూసినట్లయితే 13-14 వచనాలను చదువుకుందాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 12వ వచనంలో చెప్తున్నాడు కదా, కాబట్టి సహోదరులారా, ఈ యొక్క రోమా పత్రికను జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది సంఘములో చేర్చబడిన సహోదరులకు రాయబడినది. సంఘములో చేర్చబడిన సహోదరులకి రాయబడి ఉన్నది. పౌలు భక్తుడు రోమాలో ఉన్న సంఘమునికి రాస్తున్నాడు, వెలుపులో ఉన్న వారికి రాయట్లేదు, ఇతరులకి ఎవరికి రాయట్లేదు. ఈ రోమా పట్టణములో ఉన్న సంఘమునికి రాస్తున్న పత్రిక, సహోదరులారా అని చెప్పని సంబోధిస్తూ ఉన్నాడు. మనకి ప్రారంభంలో 1వ వచనాల్లోని కనబడుతూ ఉంటుంది ఆ సంగతి. ఇక్కడ చూస్తే సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థలము కాము అని చెప్పనని సంఘములో ఉన్న సహోదరులకు చెప్తూ ఇక్కడ అంటున్నాడు, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని. అంటే ఇక్కడ మనం నోట్ చేయవలసిన విషయం ఏంటి అంటే, శరీరానుసారముగా ప్రవర్తించిన ప్రతి ఒక్కడు కూడా మరణమునకు పాత్రుడు. శరీరపరమైన మరణమునికి, ఆత్మ సంబంధమైన మరణమునికి కూడా పాత్రుడు అని చెప్పిన ఇక్కడ వాక్యములో పౌలు గారు సూటిగా చెప్తూ ఉన్నారు. శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారు, కానీ ఆత్మచేత అనగా దేవుడిచ్చిన ఆ అధికారము చేత, దేవుని పిల్లలు అవడానికి మనకి అనుగ్రహించబడిన ఆ అధికారము చేత శరీర క్రియలను
చంపిన ఎడల జీవించెదము. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, దేవుడు ఇచ్చిన అధికారమును ఉపయోగించుకొని మనం ఏం చేయాలి అని చెప్పినంటే మన శరీర సంబంధమైన క్రియలని చంపేవారముగా ఉండాలి. మనం గలతీ పత్రికలోని 5వ అధ్యాయంలో ఉంటుంది, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెప్పినని అక్కడ చాలా స్పష్టంగా రాయబడుద్ది. 19వ వచనం ఆ ప్రాంతాల్లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెప్పినని అక్కడన్నీ అక్కడ రాయబడుద్ది. అలాగే కొరింథీయులకు రాసిన 1వ కూడా ఆ యొక్క 3వ అధ్యాయము ప్రారంభంలోని పౌలు గారు కొన్ని సంగతులను చెప్తాడు మనకి. మనం ఎందుకు దేవునిలో ఎదగలేకపోతున్నాము, ఎందుకు ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నాము అన్నదాన్ని. ఆత్మచేత శరీర క్రియలని మనం చంపిన ఎడల జీవించదము అని చెప్పనని అక్కడ సూటిగా చెప్పబడుతూ ఉంది. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. మనం చెప్పుకున్నట్లుగా గలతీయులు పత్రిక 5వ అధ్యాయంలో రాసినట్లుగా మనం దాన్ని గమనించుకోవాలి. నెక్స్ట్, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును పరస్పరము విరోధముగా పోరాడుచున్నవి అని చెప్పిన వాక్యము స్పష్టంగా చెప్పబడుతుంది. ఆత్మ శరీరమునకును శరీరం ఆత్మకును అంటే దేవుని యొక్క ఆత్మ శరీర కార్యములని జయింపజేస్తుంది. కాదు, శరీర కార్యములకు లోబడిపోయినట్లయితే దేవుని ఆత్మను దుఃఖపరిచేవారముగా మారిపోతాం మనం. అట్లా కాకోకుండా దేవుని యొక్క ఆత్మచేత శరీర కార్యములను జయించాము అంటే దాని అర్థం ఆత్మచేత నడిపించబడ్డాము అని చెప్పని. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, దేవుని ఆత్మచేత ఎందరో నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మచేత ఎందరో నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులుగా ఉంటారు అని చెప్పని ఇక్కడ స్పష్టత చెప్తున్నాడండి. ఇందాకేమో దేవుని కుమారులగుటకు అధికారము అనుగ్రహింపబడును అని చెప్పని ఉంది. అధికారం ఇవ్వబడుతుంది కానీ దేవుని కుమారులుగా మారినట్లు కాదు. కానీ ఇక్కడ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మనము దేవుని కుమారులుగా ఉంటాము అని చెప్పని చెప్తున్నాడు స్పష్టముగా. ఇక్కడ దేవుని కుమారులై ఉందరు అంటే ఇక్కడ స్టాంప్ ఇస్తున్నాడు, అక్కడ స్టాంప్ ఇవ్వట్లేదు, అక్కడ మార్గం చూపిస్తున్నాడు. ఇక్కడ మన శరీర కార్యములు జయిస్తే మనము దేవుని కుమారులుగా ఉంటామని చెప్పని స్టాంప్ వేస్తున్నాడు. ఇక్కడ ఆఖరిగా ఈ మాటను చెప్పి ముగిస్తాను. ఇక్కడ చూసినట్లయితే 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని పిల్లలము అని చెప్పనని మనము దేవుని చేత సాక్ష్యం పొందడం వల్ల మనకు వచ్చే ఆధిక్యత ఏమిటి అంటే దేవుని పిల్లలమైన ఎడల మనము దేవుని యొక్క వారసులము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్తుంది భూమియు దాని సర్వసంపూర్ణతయు నావే అని చెప్పినని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన వారసులమై ఉన్న ఎడల సమస్తముని మనం స్వతంత్రించుకుందాము గాక. ఆమెన్, హల్లెలూయా. సర్వ సృష్టికర్త రాజుల రాజు ప్రభువుల ప్రభు అయి ఉన్న దేవునికే మనము పిల్లలుగా ఆయన యొక్క వారసులుగా ఉన్నట్లయితే ఈ లోకములు అంతకంటే గొప్ప భాగ్యం ఏంటండి. కనుక ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన అల్పకాలపు సంగతులను గురించి క్షయమైపోయే సంగతుల గురించి పాపులాడేవారిగా మనం ఉండొద్దు. దేవాతి దేవుని యొక్క పిల్లలుగా ఉండడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాము గాక. అట్టి గొప్ప కృపాధాన్యత నిశ్చయంగా ప్రభువు ఈ వాక్యము వింటున్న మన అందరికీ కూడా అనుగ్రహించి ఆయన కృపలో స్థిరపరిచి మన అందరినీ బలపరిచి వర్ధిల్లింపచేయును గాక. ఆమెన్. మంచిది. అట్లాగే ఈ యొక్క వాక్యముని ఆలకిస్తూ ఉన్న ఈ యొక్క SMS పరిచర్యల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలోని మా పరిచర్య కొరకు జ్ఞాపకం చేసుకురండి. మరింతగా దేవుడు మమ్మల్ని బలపరిచి ఆయన నామ మహిమార్థము ఆయన ఘనత నిమిత్తము ఆయన రాజ్య విస్తరణలో మమ్మల్ని అందరినీ కూడా బహుగా వాడుకునేటట్లుగా మా నిమిత్తం ప్రార్థన చేయండి. మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వందనాలు.